అవసరం మాకు లేదు, ఆయన స్వాగతించాల్సినటువంటి అవసరం ప్రజలకు లేదు, ఆయన ప్రజలను స్వాగతించేటువంటి పరిస్థితి లేదు, అది కనబడతా ఉంది. ఇంకా స్వాగతించడానికి ప్రజలు లేనప్పుడు అడ్డుకోవడానికి మాకేం అవసరం ఉంటుంది? ఎవరు ముగ్గురిని? ఫస్ట్ టైం కలవడం, రోజు కలుస్తున్నారు కదా, ఏం మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇద్దరు కలిశారు కదమ్మా, ఆయన జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిశారు, ఈయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిశారు, మళ్ళీ మళ్ళీ కొత్త కలడం ఏముంది చెప్పు. ఒకటి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్గా దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది సమన్వయకర్తలతో సమావేశమైనప్పుడు ఒకే ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 175 మంది నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంత ముఖ్యమో, మీ పనితీరు ఎంత ముఖ్యమో, నాకు అంతకన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు, ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం అనేటువంటి మాట గడిచినటువంటి సంవత్సరాల కాలంగా ప్రతీ 2-3 మాసాలకు ఒకసారి సమావేశం పెట్టి చెప్తూ వచ్చారు. సో వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా కొన్ని నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా నేను సీట్ ఇవ్వకపోతే నా మనసులో మీరు లేరని కానీ, లేదా మీకు నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు నాకు దూరం అయ్యారన్నటువంటి మాట దయచేసి దాన్ని పరిగణించకండి. మనకి రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ అండగా ఉండాలి. రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలాసలో దాదాపు 750 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భం. ఆ అంశం కూడా మీ అందరికీ తెలుసు, ఎన్నో ఏళ్ళగా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, అక్కడ కిడ్నీ వ్యాధులు బారిన పడినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని, అలాగే వాటర్ ప్రాజెక్ట్ని ఒకటి కూడా అక్కడ ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పలాసలో ఒక కొత్త ఇండస్ట్రియల్ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో దానికి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా మా ప్రభుత్వంలోనే ప్రారంభించాం, మా ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించాం, ప్రారంభోత్సవం కూడా ఇప్పుడు మేమే చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేక ప్రాజెక్టులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మూలపేటలో పోర్టు కానివ్వండి, లేదా భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణం కానివ్వండి, అలాగే ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు కూడా, అనేక పరిశ్రమలకు సంబంధించి కానీ అనేక కార్యక్రమాలన్నీ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఇన్ఆర్బిట్ మాల్ కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనకి విజువల్గా కనబడతా ఉన్నాయి. మరి వీటన్నిటినీ ఏ రకంగా డీవియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఓ పక్క ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ ఒక పక్క కానీ జనసేన పార్టీ కానీ వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూసాం. ఇది ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం నుంచి విడుదలైనటువంటి ఒక ప్రెస్ నోట్.
దీంట్లో ఈరోజు ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా